సార్ అసలు నన్ను ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు అసలు నేను ఏం తప్పు చేశాను సార్ నాకేం అర్థం కావట్లేదు సార్ అని అడిగినాను అవమానించుకే నేను దీప్తి గారిని తీసుకెళ్ళిపోలేను కానీ లేకపోవాలని కానీ అనుకోలేదు సార్ మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పిచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్ బాగా చదువుకుంటావా పెళ్లి చేసుకుంటావా ఆహా రమేష్ గారు అయితే మళ్ళీ మొత్తం చదివేయి సార్ 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 నా చదువు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ నా జీవితం నాశనం అయిపోతుంది సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఆపండి సార్ ఆపండి సార్ పూర్తిగా కాలనీరా ప్లీజ్ సార్ ఇంతకేంట్రా చెప్తున్నావు మళ్ళీ చెప్పు ఎందుకు సార్ నేను అంత సెమ్మి ఎందుకా దీని అవసరం లేకుండా తెల్లకి కనపడరా అప్పుడు నా చెల్లినికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా సార్ అవునా దేవుణ్ణి నేను పుట్టేటప్పుడు ఈ కలర్లో పుడతావా ఈ కలర్లో పుడతావా అని అడుగుంటే నేను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కానీ నాకు నా భావన సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడురా అలాంటప్పుడు నీలాంటి పుచ్చొంక కడిగి ఎందుకు ఎత్తానరా సరేరా వదిలే నువ్వు కనీసం రామరాజుకి పుట్టబోయే మేనకోడల కోసం కుంకుమ పువ్వు కొనివ్వగలవురా కొనిస్తాను సార్ ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి రంగు అవసరమేమో కానీ పోషించడానికి అవసరం లేదు సార్ పతి అదవ ఇదే డైలాగు ఏమండే సార్ మనం బిర్యానీ వండించాం కదా సార్ అది ఇది పెట్టి పంపించండి సార్ మా పోలీసులు చాలా మంచోళ్ళురా కొట్టిన అన్నం పెడతాం నేను చంపడానికి అందులో ఏం కలపలేదురా తిని తిను రమేష్ గారు సార్ ఆరిందంటారా ఇంకొంచెం టైం పడుతుంది సార్ ఓ మనకి ఇంకొంచెం టైం ఉందన్నమాట నువ్వు ఎలాగూ తింటున్నావు కాబట్టి నీకు మంచి కచ్చప్పన నీకు ఈ బిర్యానీ పెట్టాలని మేము మేకం చూసాం ఎంత ఉందే దాన్ని తిరగమోసి కస కస పీ కోస్తుంటే అది ఆడవడం మొదలుపెట్టింది నా జాలిగుండు కదా అందుకే దాని చెవి దగ్గరికి వెళ్ళి మేక మేక నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగాను దానికి అది ఏడుస్తూ నేను మేకను కాదండి దూడని నా పేరు లక్ష్మి అని చెప్పిందిరా పేపర్లో చదివా మనిషి మాంసం తింటే సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందంట ఇంకోసారి ప్రేమ పెళ్లి తొక్క తోటకూర అన్నామనుకో మీ ఇంట్లోనూ ఎవరి మాంసం తింటావో ఆలోచించుకో పో నొక్కండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్.